కనీసం ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుకోని అన్యాయంతో నిండిన ఈ సమాజం కంటే నేను నీకు ఎక్కువ అని ఒక్కసారైనా చెప్తావని ఎదురు చూశాను. ఊరి తీయబడ్డ పాట నుండి చెరబడ్డ జలపాతం నుండి గాయపడ్డ కాలి పాట నుండి ప్రాణవాయువు నుండి వాయులీనం నుండి తిరిగి వస్తాను తిరిగి లేస్తాను. మనుషులను నేరస్తులుగా మార్చే పనులు చేయటం నేరస్తునిగా ఉండడం కంటే ఘోరం. దేశం మొత్తం తెలుస్తుంది ప్రజా విప్లవ పార్టీ దళం మందు పాత్ర పేల్ చంపేసిందని. ప్రజల హక్కులు పొందే వరకు హింసనాపరణ కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. మొదటిసారి చంపినప్పుడు బాల్యం మాయమైపోతుంది, బాంబు వేస్తే ఒక్క సెకండ్లో జీవితమే అంతమైపోతుంది. నేను ఒకప్పుడు ప్రేమించాను, కానీ దాని గురించి ఆలోచించి చాలా ఏళ్ళైపోయింది. పిల్లల్ని చంపే అంత నైతిక బలం లేని సిద్ధాంతానికి మినిస్టర్ని కూడా చంపే హక్కు లేదు. ఆత్మాహుతి ఇష్టం అంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకున్నావు కామ్రేడ్. ద్వేషం తర్వాత ఏముంటుంది? ప్రేమ. ఇంత సున్నితంగా ప్రేమిస్తావా లేదా రగులుతున్న విప్లవాగ్నిలా ప్రేమిస్తావా? నన్నెలా ప్రేమిస్తావు సున్నితమైన ప్రేమ? నేను ప్రేమించినంతగా నిన్నెవరూ ప్రేమించలేరు.